ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పీఎస్లో విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు. ఘటన సమయంలో వినియోగించిన ఫోన్ కారును తీసుకొచ్చారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తారని తెలిపారు. నిరసన తెలిపేందుకు మాత్రమే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లామన్నారు మాజీ మంత్రి. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి రెండు వెళ్ళాము. అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతులు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు, నా కారు పగల కొట్టారు, మా వాళ్ళు కొట్టారు, ఎన్ని కొడుతు లైవ్లో అందరు కూడా చూసి నగ్గిన సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారితి మీరు చెప్తా ఉంటారు కదా నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం కదా తప్ప మీ మీద దాళ్ళుకో లేకపోతే గోండాయుధమో ఎప్పుడు అటువంటి జోగిరమే చేయడం లేదు, ఉండదు, ఉండబోదు.